स्टार हॉस्पिटल सुखीभवकु तिरिगी स्वागतम। पिल्ललु पोद्दस्थमानं मट्टिलो आडुकुंटू उंटारु। इलांटप्पुडु मट्टि लोपल उंडे क्रिमिकीटकाल गुड्लु पिल्लल गोर्लल्लो इरुक्कोनि चाला तेलिकगा लोपलिकि वेल्लिपोये अवकाशं उंटुंदि। नुलिपुरुगुलु नट्टलतो वच्चे समस्यल गुरिंचि इप्पुडु तेलुसुकुंदां। मनं अप्पुडप्पुडु कोन्नि चित्रमैन वार्तलु विंटुंटां। ఒక పిల్లాడి కడుపులో బారడు పొడవున్న ఏలికపాము ఉన్నట్లు, ఒక ఆమె పొట్టలో సర్పరాజమే ఏకంగా ఆవాసం పెట్టినట్లు డాక్టర్లు చెబుతుంటారు। ఇలాంటి వార్తలు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి। నిజానికి ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకుకూరలు మాంసాహారాలను సరిగ్గా శుభ్రం చేయకుండా అలాగే వండుకొని తిన్నప్పుడు వాటి మీద ఉండే సూక్ష్మజీవుల గుడ్లు ఇతర లార్వాలు మనలోకి చాలా తేలికగా చేరిపోతుంటాయి। పిల్లలైతే చెప్పాల్సిన పనే లేదు, మట్టిలో ఆడుతున్నప్పుడు సూక్ష్మక్రిముల గుడ్లు లార్వాలు పిల్లల గోళ్ళలోకి చేరుకుంటాయి। పిల్లలు చేతుల్ని సరిగ్గా శుభ్రం చేసుకోకుండా అలాగే అన్నం తిన్నప్పుడు అవి చాలా సులువుగా పొట్టలోకి చేరిపోతాయి। ఆపై అవి పొట్టలో తిష్టవేసుకుంటాయి। తిన్న ఆహారనంతా అవి పీల్చేసుకుంటూ మనల్ని చిక్కి శల్యమయ్యేలా చేస్తాయి। చివరికి లేనిపోని అనారోగ్య సమస్యల్ని అంటగడతాయి। మనిషిలో ఉన్నట్టే జంతువులో కూడా చాలా పరాన్నజీవులు ఉంటాయి। ఈ పరాన్నజీవులు ముఖ్యంగా ప్రేవుల్లో ఉంటాయి। ఉదాహరణకు పందుల్లో టీనియా సోలియం అనే బద్దెపురుగు ఉంటుంది, అదే విధంగా పశువుల్లో టీనియా సాజినేట్ అనే బద్దెపురుగు ఉంటుంది। అంటే ఈ మాంసాన్ని అంటే పంది మాంసం గానివండి అదే బీఫ్ తిన్నప్పుడు బాగా ఉడకపెట్టకపోతే ఈ టీనియా సోలియం టీనియా సాజినేట మనుషులకు వచ్చే అవకాశం ఉంది। అదే విధంగా చాలా మంది గ్రామాల్లో వీటి ఎరువుని వాడుతూ ఉంటారు, అంటే ముఖ్యంగా ఈ పశువుల పెంటని అదే విధంగా పందుల పెంటని కూడా చాలా మంది వాడుతుంటారు। ముఖ్యంగా కూరగాయలకు వాడినప్పుడు కూరగాయల మీద వీటి ఎక్స్ అంటే అండాలు చేరే అవకాశం ఉంది। ఈ కూరగాయలు సరిగా ఉడకబెట్టకుండా తిన్నప్పుడు గానివండి సరి కడగకుండా ఉన్నప్పుడు ఆ ఎక్స్ మన శరీరంలోకి వెళ్ళి ఈ టీనియా సాజినేట టీనియా సోలియం అనే జబ్బు కనపడుతూ ఉంటుంది। అంటే శాకాహారంలోనూ మాంసాహారంలో కూడా ఈ జబ్బు కనపడే అవకాశం ఉంది। ఇది గుర్తుపట్టకపోతే ప్రేగులు మొత్తం ఆక్రమించి చాలా మందికి మాల్అబ్జార్ప్షన్ అంటే బక్క కావటం కడుపు నొప్పి రావటం ఒక్కోసారి ఈ పరాన్నజీవులు మెదళ్ళకు పోయి మెదళ్ళలో కూడా ఈ కిట్స్ రావటం మెదళ్ళలో కూడా తిత్తి పురుగులాగా కనపడుతూ ఉంటుంది అన్నమాట। సో ఇలా ఉన్నప్పుడు వెంటనే మనం అంటే పరీక్షలు చేయించుకొని దానికి యాంటీ హెల్మింత్ మందులు వాడితే మంచిది। పెంపుడు జంతువులతో జబ్బుల తాకిడి మాట ఎలా ఉన్నా వాటితో సహజీవనం అన్నది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నట్లు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు చెబుతున్నాయి। ముఖ్యంగా డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడడానికి కుక్కలు పిల్లుల వంటి పెంపుడు జంతువులు ఎంతగానో ఉపకరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు। పాశ్చాత్య దేశాల్లో అయితే పల్లెల్లోనే కాదు నగరాల్లో కూడా ప్రతి ఇంట్లోనూ విధిగా ఏదో ఒక పెంపుడు జంతువు కనిపిస్తుంది। అయితే పెంపుడు జంతువులతో పొంచి ఉన్న జబ్బుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అవి సోకకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలి। ముఖ్యంగా రైతులు వ్యక్తిగత పరిశుభ్రత బాగా పాటించాలి। ఉదాహరణకు ఆహారం ముందుగానండి అదేవిధంగా బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కానివ్వండి జంతువుని హ్యాండిల్ చేసిన తర్వాత తప్పకుండా వారి చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి। జంతువుల ప్రసవ సమయంలో వారు ప్రసవాన్ని కండక్ట్ చేస్తే తప్పకుండా గ్లోవ్స్ ధరించాలి। అదేవిధంగా ఇంటిని పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి। కుక్కల్ని పెంచుకుంటే కుక్కలకు తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మనకి వెటనరీ హాస్పిటల్స్ ఉన్నాయి, వెటనరీ డాక్టర్స్ అసిస్టెంట్స్ ఉన్నారు, వారికి చూయించి తప్పకుండా వాటికి యాంటీ హెల్మింత్ మెడిసిన్స్ ఇప్పించాలి। రేబీస్ రాకుండా ఉండాలంటే తప్పకుండా అన్ని కుక్కలకి మీరు రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించాలి। కుక్క కరవగానే మీరు ఏమాత్రం అసలు చేయకుండా తప్పకుండా రేబీస్కి వ్యాక్సిన్ వేయించుకోవాలి। అదేవిధంగా మాంసాహారాన్ని అంటే హ్యాండిల్ చేసేవారు అంటే మాంసాహారం అమ్ముకునేవారు కానివ్వండి మాంసాన్ని కట్ చేసేవారు కానివ్వండి తప్పకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి। గ్లౌస్ ధరిస్తే మంచిది, గ్లౌస్ ధరించకపోయిన కనీసం మాంసాన్ని కట్ చేసే ముందు తర్వాత శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉండాలి, మాంసాన్ని బాగా వండి తినాలి। పిల్లలకు కూడా మనం వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా వాళ్ళు కుక్కలతో ఆడుకున్నప్పుడు గొర్రెలతో ఆడుకున్నప్పుడు తప్పకుండా వారికి కొన్ని వ్యక్తిగత పరిశుభ్రత అవి నేర్పిస్తూ ఉండాలి। పెంపుడు జంతువుల నుండి మనకు వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి। పెంపుడు జంతువులకు డెటాయిల్ వేసిన నీళ్లతో శుభ్రంగా స్నానం చేయించాలి, వాటికి టీకాలు వేయించాలి, అవి తిని వదిలేసిన ఆహార పదార్థాలను ఇంటికి దూరంగా పడేసి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి,
అవి ఒక సమయానికి మలమూత్ర విసర్జన చేసేట్టు అలవాటు చేయాలి. అందుకోసం ఇంటికి దూరంగా తీసుకెళ్ళాలి. పరిసర ప్రాంతాలలోనే ఆ పని కానిక్ చేస్తే వాటిలోని మలిన కణాలు గాలిలో కలిసి మనుషులకు రోగాలు సంక్రమించే ప్రమాదం ఉంది. వాటి లాలాజలం మన శరీరం మీద గాని పుండ్ల మీద గాని పడకుండా జాగృత పడాలి. పిల్లలు ఎక్కువగా వాటితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో అవి కరవడం గాని గీరడం గాని చేస్తుంటాయి. కాబట్టి చిన్నారులను వాటికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. జంతువుల నుండి సంక్రమించే వ్యాధులు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే ప్రమాదమూ ఉంది. అందుకే అవి వచ్చాక బాధపడడం కంటే రాకముందే జాగృత పడడం మంచిది. పెంపుడు జంతువులతో సహజీవనం మూలంగా వచ్చిపడే ప్రమాదకర వ్యాధులు వాటిని నివారించుకునేందుకు తీసుకోవాల్సిన జాగృతల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ @etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.